అన్ని వర్గాల అభివృద్ధే సీఎం కేసీఆర్ లక్ష్యమని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రామాయంపేటలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి పర్యటించారు. ఆర్యవైశ్యుల సహకారంతో నూతనంగా ఏర్పాటు చేసిన వైకుంఠధామంను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలకై నిధులు మంజూరు చేసినట్లు పద్మా దేవేందర్ రెడ్డి తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యమని ఆమె అన్నారు. రామాయంపేట మల్లెల చెరువును మినీ ట్యాంక్ బండ్గా ఏర్పాటు చేస్తామన్నారు. పట్టణంలోని రోడ్ల విస్తరణకు అందరూ సహకరించాలని పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. రోడ్ల విస్తరణలో ఇల్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు. మరియు చాలా సంతోషం. గత 4 సంవత్సరాల నుంచి మేము ప్రత్యేకంగా మరి ఈ వైద్య సోదరులకు దాదాపు 20 లక్షల రూపాయలు రామాయణ పట్టణ ప్రజల తరఫున అన్ని కుల సంఘాల పూర్తి కావడం గమనంగా తెలియజేసుకుంటూ మన వైద్య సోదరులకు పుట్టిన మనిషికి ఆ చనిపోయే సందర్భంగా నిజంగా కొంతమందికి పేదవారికి ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉంటాయి. అదే విధంగా చనిపోయిన విధానంలో గౌరవంగా వాళ్ళను మరి పరవరకు చేర్చాల్సిన అవసరం కూడా ఉంటుంది. అలాంటి కాబట్టి మన గొప్పగా వైకుంఠాన్ని పంపించడం కోసం కూడా ఒక గౌరవంతో పంపించినట్టుగా ఉంటుంది. కాబట్టి మనకు మంచి కార్యక్రమం అని